Hi, all of you. Welcome back to Rama Reddy Maths Academy. This is our fifth lecture in our mathematical induction. Mathematical induction lo ippudu variki 4 classes chusamo. Idi fifth class andi and very important. Em cheptunnanante first ichinatvanti problem eppudaina neat ga chadavandi. Mathematical induction e kada neglect cheyaddu. Compulsory question. Mathematical induction and strong induction lo manaki compulsory oka question vastundi unit 3 lo. Ippudu first of all, what is the given problem here? By mathematical induction, what we have to show that 2 power n is less than n factorial, where n is a positive integer, it starts with n greater than or equal to 4. Ante mathematical induction lo manam em cheyalandi, first step entidi, a problem ichina first we have to verify the basis step. Basis step ante n equal to 1 ki prove cheyali. Tarvata inductive step. Induction step em chestan nen akkada, okay, what is our induction step? Induction step lo p of k anedi true ankoni p of k plus 1 true ani prove cheyali ante kada. Chudandi, listen carefully, please don't skip the video. Video ni andarki share cheyandi, like cheyandi and comment cheyandi. Ippudu chudandi ma, what is the given condition? What is our given statement here? Manaki em statement ichcharu chudandi, here given induction statement. What is that induction? Is 2 power n which is less than n factorial antunnanu. Kani ikkada n anedi initial value, andaru madam n equal to 1 kada antaru, kani n anedi emon icharu greater than or equal to 4, ante it may be 4 or 5, like that. N 4 kante ఈక్వల్ లేదా 4 కంటే పెద్దదై ఉండ. ఇఫ్ యూ, నేను బేసిస్ స్టెప్ ప్రూవ్ చేయాలి. బేసిస్ స్టెప్ ప్రూవ్ చేయాలంటే ఎన్ ఈక్వల్ టు యూ కెన్ కన్సిడర్ ద ఫస్ట్ వాల్యూ. అన్నిటికీ 1 ఉండాలని లేదు కదా. వాట్ ఈజ్ అవర్ ఎన్ నాట్ హియర్, వాట్ ఈజ్ అవర్ ఇనిషియల్ వాల్యూ హియర్? 4. కాబట్టి నేను ఏమని ప్రూవ్ చేస్తాను చెప్పండి. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో పుట్ ఎన్ ఈక్వల్ టు 4, పుట్ బేసిస్ స్టెప్ అంటే పుట్ ఎన్ ఈక్వల్ టు 4, ఇట్ ఈస్ ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఎన్ ఈక్వాలిటీ 4కి ట్రూ అని ప్రూవ్ చేయాలి అని అంటే మన కండిషన్ ఇది కదండి. ఓకే, ఎన్ ప్లేస్లో 4 పెట్టండి, ఇది 4 పవర్ ఎన్ అవుతుంది, సారీ 4 అవుతుంది, ఇది 4 ఫ్యాక్టోరియల్, అంతే కదా. 2 2 4 4 2 8 8 2 16 అవుతుంది. ఇది ఎంతండి 4 ఫ్యాక్టోరియల్? ఇంతే కదా. 4 3 12 12 2 24, అంటే 16 ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 24 కదా. అంటే హెన్స్ ఎన్ ఈక్వల్ టు 4, ద గివెన్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఈజ్ ప్రూవ్డ్. లేదంటే దీన్ని మనం ఇంకా ఏ విధంగా రాయొచ్చు, ఎలా రాయొచ్చు? హెన్స్ బేసిస్ స్టెప్ is verified. Okay, నేను బేసిస్ స్టెప్ వెరిఫై అయిపోయిన తర్వాత దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, దెన్ గో ఫర్ ద ఇండక్షన్ స్టెప్. వాట్ ఈజ్ ఇండక్షన్ స్టెప్? ఇండక్షన్ స్టెప్లో నేను ఏం చేయాలి చెప్పండి. ఇండక్షన్ స్టెప్లో పీ ఆఫ్ కే ఇచ్చింది, నేను ఏమనుకుంటున్నాను పీ ఆఫ్ ఎన్ అనుకుంటే పీ ఆఫ్ కే ఈజ్ ట్రూ. లెటర్స్ అజ్యూమ్, ఓన్లీ అజ్యూమ్ చేయండి, పీ ఆఫ్ కే ఈజ్ ట్రూ. దెన్ వాట్ వీ హ్యావ్ టు షో దట్? జస్ట్ వీ హ్యావ్ టు షో దట్ పీ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. ఇఫ్ పీ ఆఫ్ కే ఈజ్ ట్రూ, వీ హ్యావ్ టు షో దట్ పీ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. అంటే పీ ఆఫ్ కే ఇంప్లాయీస్ పీ ఆఫ్ కే ప్లస్ 1 కావాలి. అప్పుడు నేనేం చేస్తానంటే పీ ఆఫ్ కే ట్రూ అంటే ఇదేమవుతుంది? దిస్ ఈజ్ వాట్ పీ ఆఫ్ కే ట్రూ అనేది నేను కన్సిడర్ చేయాలి. పీ ఆఫ్ కే ట్రూ అన్నప్పుడు వాట్ ఈస్ దట్? ఎన్ ప్లేస్లో ఏం రాయాలి? 2 పవర్ కే లెస్ దెన్ కే ఫ్యాక్టోరియల్. నేను ఇది కన్సిడర్ చేస్తాను. కన్సిడర్ పీ ఆఫ్ కే. ఓకే, యూ కెన్ కన్సిడర్ ఇట్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకోండి. నేనేం చేస్తానంటే బోత్ సైడ్స్ గోయింగ్ టు మల్టిప్లై విత్ 2. ఎందుకో చూడండి, నేను బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేస్తే 2 పవర్ కే అండ్ 2 పవర్ 1, ఇది 2 ఇంటూ కే ఫ్యాక్టోరియల్. 2 పవర్ కే 2 పవర్ 1 అంటే నేను ఏమని రాయొచ్చు? 2 పవర్ కే ప్లస్ 1 ఇంటూ
కే ఫ్యాక్టోరియల్ అండ్ 2 పవర్ k < k ఫ్యాక్టోరియల్ అంటే పి ఆఫ్ కేకి ట్రూ, కే ప్లస్ 1కి ప్రూవ్ చేయాలి కాబట్టి బోత్ సైడ్స్ 2ని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత హౌ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ 2 పవర్ k + 1 ఈజ్ లెస్ దెన్ కే ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ అని ప్రూవ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు వెరిఫై ద ఇన్ఈక్వాలిటీ. ఒకవేళ దిస్ 2 ఈజ్ లెస్ దెన్ కే ప్లస్ 1 అయితే కనుక అప్పుడు ఇఫ్ యూ కన్సిడర్ n = 4 కదండి, n = 4 అంటే k = 4, ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 4 + 1 అంటే 2 < 5 కదా. ఇప్పుడు n = 5 సబ్స్టిట్యూట్ చేయండి, 5 + 1 = 6 అంటే 2 > 6 కదా. మీరు ఏ వాల్యూ తీసుకున్నా ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై అవుతుంది కదా, అంటే నేను 2 ప్లేస్లో k + 1 రాయొచ్చు కదా. దేర్ ఫోర్ బై ద ఇన్ఈక్వాలిటీ జస్ట్ 2 ఐ గోయింగ్ టు రీప్లేస్ 2 by k + 1 అంటే 2 replaced with k + 1 or substitute 2 by k + 1. k + 1 substitute చేసినకి ఇది ఏమవుతుందో చెప్పండి, ఇక్కడ ఏమవుతుందో చెప్పండి, 2 to the power of k + 1 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. 2 ప్లేస్లో k + 1 రాస్తాను, k + 1 ఇంటూ k ఫ్యాక్టోరియల్. కానీ మనకు తెలుసండి ఒకటి, n ఫ్యాక్టోరియల్ని మనము n + 1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు కదా, అంటే k ఫ్యాక్టోరియల్ అంటే k + 1 ఫ్యాక్టోరియల్ n + 1 ఫ్యాక్టోరియల్ని మనం ఏమని రాయొచ్చు, n + 1 ఇంటూ n + 1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. అవునా, అంటే నేను దీన్ని ఏమని రాయొచ్చు ఫైనల్గా, 2 to the power of k + 1 విచ్ ఇస్ లెస్ దెన్ k + 1 ఫ్యాక్టోరియల్. చూడండి, 2 పవర్ n ఇస్ లెస్ దెన్ n ఫ్యాక్టోరియల్ ఫామ్కి వచ్చింది. 2 పవర్ k ఈజ్ లెస్ దెన్ k ఫ్యాక్టోరియల్ అయితే పి ఆఫ్ కే ట్రూ అన్నాను. 2 పవర్ k + 1 ఈజ్ లెస్ దెన్ k + 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటిది, దేర్ ఫోర్ పి ఆఫ్ k + 1 ఈజ్ ట్రూ. అంటే ఫైనల్గా నేను ఏమని చెప్పాను, p of k tends to p of k + 1. p of k అనేది ట్రూ అయితే కనుక p of k + 1 అనేది ట్రూ ప్రూవ్ చేశాను. దేర్ఫోర్ p of n ఈజ్ వెరిఫైడ్ ఆర్ ఇండక్షన్ స్టెప్ వెరిఫైడ్ అండ్ బేసిస్ స్టెప్ ఈజ్ ఆల్సో వెరిఫైడ్. దేర్ఫోర్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఈజ్ వెరిఫైడ్ ఫర్ p of n. ఎస్, ఈ విధంగా మనం ప్రూవ్ చేయాలండి. ఇలా మనం ఎలాంటి ప్రాబ్లమ్ ఇచ్చినా ప్రూవ్ చేయండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ కంపల్సరీ వస్తాయి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.